ओके सो जनरल इनवर्स लाप्लास ट्रांसफॉर्मेशन अंटे लाप्लास ट्रांसफॉर्मेशन ओके इनवर्स अदंत तेलुसिन विषयं सो इनवर्स लाप्लास ट्रांसफॉर्मेशन कावाले खच्चितंगा लाप्लास ट्रांसफॉर्मेशन गुरिंचि कास्त ब्रीफ गा तेलुसुकोवाली जनरल गा लाप्लास ऑफ f ऑफ t नु फाइंड आउट चेसाम अनुको अदि इंटीग्रल 0 टू इन्फिनिटी एप्पुडैते e पवर माइनस pt f ऑफ t dt चेस्तामो ऑटोमेटिक गा ఫంక్షన్ ఎందు మార్పొద్దని నేర్చుకున్నావు నువ్వు f ఆఫ్ p లో అంటే నువ్వు f ఆఫ్ t మీద లాప్లాస్ అప్లై చేస్తే అది f ఆఫ్ p కి చేంజ్ అవుతుంది ఇప్పుడు దీని రివర్స్ ఈ ఎల్ ఈ సైడ్కి వచ్చింది అనుకో ఏమవుద్ది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి సో ఇందులో చేంజ్ అవుద్ది ఎఫ్ ఆఫ్ టీలర్ అంటే ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న ఆన్సర్కి క్వశ్చన్ కింద మారిపోతుంది క్వశ్చన్ ఏమో ఆన్సర్ కింద అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం నేర్చుకున్నావు లాప్లాస్ ఆఫ్ వన్ వాల్యూ వన్ బై పి అని నేర్చుకున్నావు అంటే దీని నుంచి ఇప్పుడు ఏం చెప్పొచ్చు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి కావాలని వన్ బై పి వచ్చింది అనుకో ఎప్పుడన్నా దాని వాల్యూ ఎంత వేయాలి వన్ వేయాలి అలాగే ఎల్ ఇన్వర్స్ నువ్వు టీ వాల్యూ ఎంత నేర్చుకున్నావు అంటే వన్ బై పీ స్క్వేర్ అని నేర్చుకున్నావు అలాగే ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ వన్ బై పీ స్క్వేర్ కనిపించింది అనుకోండి నువ్వెంత తీసుకోవాల్సి వస్తుంది టీ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎల్ ఎప్పుడైనా సరే ఎల్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ ఎన్ ఎంత నేర్చుకున్నావు నువ్వు రెండు ఫార్ములా చెప్పాను నీకు ఎయిదర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ లేదా గామా ఎన్ ప్లస్ వన్ బై పీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఇక్కడ ఎన్ అనేది ఇంటీజర్ అని చెప్పాను ఇక్కడ ఎన్ అనేది అనేమో ఫ్రాక్షన్ చెప్పుకున్నాం అది అక్కడ దాకా అందరికీ తెలిసిన విషయం బట్ ఈ రెండింటి నుంచి నీకు వచ్చేది ఏంటంటే ప్రతిసారి ఎన్ ఫ్యాక్టోరియల్ గామా ఎన్ ప్లస్ వన్ వాడు ఇవ్వడు మహాతిని కంటికి ఏం కనిపిస్తుంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పీ పవర్ సిక్స్ ఎంత ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పీ పవర్ ఆఫ్ త్రీ బై టూ ఎంత ఇలా కనిపిస్తాయి అంతే తప్ప పైన గామా త్రీ బై టూ గామా సిక్స్ ఫ్యాక్టోరియల్ ఇది కనిపించావు అందువల్ల ఈ దీనికి రివర్స్ చేసేప్పుడు ఫార్ములా కొంత చేంజ్ ఉంటుంది ఎలా అంటే ఓన్లీ పీ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఇప్పుడు ఎన్ ప్లస్ వన్ దానికి రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి ఒకటి టీ పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ లేదా టీ పవర్ ఆఫ్ ఎన్ బై గామా ఎన్ ప్లస్ వన్ ఇది ఎప్పుడు టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను అనుకోండి ఏం చేయాలి ఇక్కడ పీ పవర్ సిక్స్ ఉంది అంటే ఒకటి తగ్గించు అంటే టీ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఇది దీని ఆన్సర్ ఓకేనా అదే ఇక్కడ క్వశ్చన్ ఇలా పీ పవర్ త్రీ బై టూ ఉంది కదా అంటే ఇందులో నుంచి ఒకటి తగ్గించు అంటే టీ పవర్ ఆఫ్ వన్ బై టూ బై గామా వన్ బై టూ సరే ఇక్కడ ఎంతైతే అవుతుందో త్రీ ఎన్ ప్లస్ ఉన్నా కాబట్టి గామా త్రీ బై టూ సో ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ ఫార్ములాలో మాత్రం ఎందుకంటే కాన్స్టెంట్ ఎప్పుడు కూడా ఇవ్వాలని రూల్ లేదు ఎగ్జామ్లో అందరూ క్వశ్చన్ ఇలా రివర్స్ చెప్పి ఇలా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అలాగే లాప్లాస్ నీకు ఈ పవర్ ఆఫ్ ఏటీ తెలుసు ఎంతని వన్ బై పీ మైనస్ ఏ అని సో ఎప్పుడైతే వన్ బై పీ మైనస్ ఏ తెలుసో నువ్వు ఎల్ ఇన్వర్స్ కట్టావు అనుకో ఈసారి వన్ బై పీ మైనస్ ఏ కడతాను ఎంత వస్తుంది అంటే ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇక్కడ ప్లస్ వచ్చి ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎయిటీ ఇక్కడ జీరో వచ్చింది అనుకో ఎంత వస్తుంది వన్ బై పీ అయిపోద్ది కానీ దాన్ని వన్ అని వేసుకుంటాం ఎనీ ఏ ప్లస్ జీరో అయితే ఎనీథింగ్ బై జీరో వన్ సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుందాం సిమిలర్లీ నీకు లాప్లాస్ ఆఫ్ సైన్ ఎయిటీ తెలుసు ఎంతని ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్ అలాగే లాప్లాస్ ఆఫ్ కాస్ ఎయిటీ కూడా తెలుసు ఎంత అంటే పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సో దీన్ని కొంచెం మార్చుకున్నాం అనుకో దీన్ని ఇప్పుడు ప్రతిసారి ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు రాదు అందుకే ఎల్ ఇన్వర్స్ కట్టేటప్పుడు నువ్వు జాగ్రత్త చూడాలి వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఉంది లేదా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఉంది ఇక్కడ పీ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే కాస్ ఎయిటీ వస్తుంది కాబట్టి దీని వాల్యూ కాస్ ఎయిటీ డైరెక్ట్ చెప్పచ్చు బట్ ఎప్పుడైనా వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉందనుకో దాని వాల్యూ ఎంత అంటే సైన్ ఎయిటీ బై ఏ సైన్ ఎయిటీ బై ఏ ఎందుకంటే కాన్స్టెంట్ ఇక్కడ ఇవ్వలేదు కదా అందువల్ల కిందకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అడిగాను ఎల్ ఇన్వర్స్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎంతని అడిగాను అనుకో ఓకే ట్వంటీ ఫైవ్ అడిగాడు కాన్స్టెంట్ లేదు సో ట్వంటీ ఫైవ్ ఏమైనా రాసుకోవచ్చు ఫైవ్ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే ఏమవుద్ది ఎల్ ఇన్వర్స్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఓకే ఇది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సైన్ రావాలి అంటే సైన్ ఫైవ్ టీ మరి పైన ఫైవ్ లేదు కదా అందుకని ఎక్కడ వేసుకుంటాను కింద వేసుకుంటాను అలా కాకుండా ఎల్ ఇన్వర్స్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ అన్నాను అనుకో ఓకే పీ ఉందంటే కాస్ గ్యారంటీ సో వెంటనే కాస్ ఇక్కడ ఎంత ఉంది నైన్ ఉంది నైన్ అంటే త్రీ స్క్వేర్ అంటే కాస్ త్రీ టీ ఎన్ ఇది మనం నేర్చుకుంది అలాగే ఇంకొంచెం నేర్చుకున్నది ఏంటంటే ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ నేర్చుకున్నాం ఎంతని ఏ బై పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అలాగే ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటీ కూడా నేర్చుకున్నాం ఎంత అంటే పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ దీని నుంచి ఏం చెప్పచ్చు కాన్స్టెంట్ ఉంది కాబట్టి నీకు అది డైరెక్ట్గా అలా ఇవ్వడు ఎలా ఇస్తాడు వన్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్తాడు అప్పుడు ఎంత అవుతుందిరా అంటే
సైన్ హెచ్ఏటి బై కాన్స్టెంట్ లేదు కాబట్టి అక్కడ ఇక్కడ వేసుకుంటాను. అలాగకుండా ఎల్ ఇన్వర్స్ వన్ పి బై పి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కనిపించింది అనుకో, ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు, కాస్ హెచ్ఏటి. ఇది నువ్వు మొత్తం ల్యాప్లాస్ మొత్తం మీద నువ్వు నేర్చుకున్న ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఇలాగే డిపెండ్ అవుతాయి, ఇలాగే వెళ్తాయి. ఈ వీటితో పాటు నువ్వు ల్యాప్లాస్లో నేర్చుకున్న కొన్ని థీరమ్స్ ఏంటంటే, ఫస్ట్ థీరం ఎప్పుడైనా సరే ల్యాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి వాల్యూ ఎఫ్ ఆఫ్ పి అయిందనుకో, దెన్ నువ్వు తెలుసుకుంది ఏంటంటే ఎల్ ఇన్వర్స్ అదే ఎల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎయిటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టి కడితే ఏమొస్తుందని చెప్పుకున్నావు, ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. దీన్ని పెట్టుకున్న పేరే ఫస్ట్ షిఫ్టింగ్ ఫస్ట్ థీరం. ఇక్కడ ఇన్వర్స్లో అంటే ఇది ఇన్వర్స్లో ఎలా మారుతుందా అన్నావు అనుకో, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్వర్స్లో ఎలా మారుతుంది అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ కనిపించింది అనుకో, అంటే ఇది కనిపించింది అనుకోండి ఎల్ ఇన్వర్స్, అప్పుడు ముందు మీరు ఏం చేయాలంటే ఈ పవర్ ఆఫ్ ఎయిటీ ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఇంకేముంటుంది దీని నుంచి ఎఫ్ఆఫ్ టీ కదా, ఎఫ్ ఆఫ్ టీ అంటే మళ్ళీ ఏంటి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఆఫ్ పి కదా, ఇది ఇవతలకి వచ్చింది అనుకో, దీని నుంచి ఏ రోజుకొచ్చు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ టీ, అందువల్ల ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఆఫ్ పి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఉంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పి మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ ఉంది, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మొత్తం మీద పీ కనిపిస్తుందా పీ మైనస్ టూ కనిపిస్తుందా నీకు, పీ మైనస్ టూ కనిపిస్తుంది. కాబట్టి నువ్వు ముందు ఆ పీ మైనస్ టూని పీతో రీప్లేస్ చేయాలి. సో ఎలా అంటే వన్ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్. సార్ పీ మైనస్ టూ ఉండాలి కదా, మీరేంటి ఉన్నటువంటి పీ స్క్వేర్ చేస్తారు, మైనస్ టూ ఏమైందంటే చెప్పాను కదా ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఏ ఉందంటే దాన్ని ఎఫ్ ఆఫ్ పీ కింద రాసుకోవచ్చు. ఎప్పుడు బయట దేంతో మల్టిప్లై చేయాలి, ఈ పవర్ ఆఫ్ ఎయిటీతో, అంటే ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ టూ టీ. దీన్ని ఏమని పిలుస్తాం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ ఇన్వర్స్ ఎలాగ ఉంది, ఆల్రెడీ ఈ పవర్ టూ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇది తెలుసు కదా ఎంత, వన్ బై అంటే కాన్స్టెంట్ ఉంది అంటే సైన్ త్రీ టీ బై త్రీ, ఓకేనా. సో వెళ్తురు రావట్లేదు, వెళ్తురులోకి వెళ్ళి చెప్పుకుందాం పద, వెళ్తురు వచ్చింది. ఓకే నెక్స్ట్ రెండోది, అక్కడ నువ్వు నేర్చుకున్న ఇంకొక థీరం ఏంటంటే ల్యాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఎంత నేర్చుకున్నావు నువ్వు, పీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ ఆఫ్ జీరో. ఇప్పుడు ఇది ఒక ఫార్ములా బేస్ చేసుకుని చాలా అంటే చాలా నేర్చుకుని సమస్య చేస్తాం అనమాట మనం. అంటే ఎప్పుడైనా సరే ఎఫ్ డాష్ ఆఫ్ టీకి అంటే మనం అక్కడ ఈ ఎఫ్ డాష్ ఆఫ్ టీని యూజ్ చేసుకుని రెండు తీరం నేర్చుకున్నాం, ఒకటి ఇనీషియల్ వేలు తీరం నేర్చుకున్నాం, అలాగే ఫైనల్. అలాగే ఈ తీరం అప్లై చేసి కూడా ఎల్ ఇన్వర్స్లో నువ్వు కొన్ని తీరం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇది ఒక ఫస్ట్ షిఫ్ట్ తీరం అప్లై చేసుకుంటాం, రెండోదేమో కొన్ని సమస్కి పర్టికులర్గా కొన్ని సమస్కి ఈ తీరం అప్లై చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనం ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే రెండు అంటే రెండు రకాల మెథడ్స్ అప్లై చేయాలి. ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్స్, రెండు కన్వల్యూషన్ థియరీ. ఇన్వల్యూషన్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీ చెప్పటం. రెండు అంటే రెండు, ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్ మీద నీకు అప్లై చేయడం వచ్చి, రెండు కన్వల్యూషన్ థియరీ అప్లై చేయడం వచ్చిందంటే ఆటోమేటిక్గా సమ్స్ని సాల్వ్ అయిపోయినట్టే. ఏంటి అసలు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్లో అంటే బేసిక్గా దీని నుంచి ఒక ఎస్ఐ వస్తుంది, దీని నుంచి ఒక ఎస్ఐ వస్తుంది. ఈ ఎస్ఐతో పాటు చిన్న చిన్న షార్ట్స్ కోసం మాత్రం ఇంక ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మనం బాగా యూజ్ చేసుకుంటాం. ఇవి కాకుండా పర్టికులర్గా కొన్ని సమస్య చేయడానికి కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి తర్వాత నేర్చుకోవచ్చు. ముందంటే ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్ అంటే నీకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. ఎప్పుడైనా సరే సంథింగ్ బై ఎప్పుడైనా సరే ఇలా ఇంటూ ఇలా ఉందనుకోండి, టూ వాల్యూస్ మల్టిప్లై ఉంది అనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటామంటే మనం ఏ బై సంథింగ్ ప్లస్ బి బై సంథింగ్ అని రాసుకుంటాం. ఎందుకంటే ఇలా ఉన్నదానికి నువ్వు ఇన్వర్స్ ల్యాప్లాస్ అప్లై చేయలేం, బట్ ఎప్పుడైతే నువ్వు ఇలా కన్వర్ట్ చేస్తావో అప్పుడు ఇన్వర్స్ ల్యాప్లాస్ ఈజీగా అప్లై చేయొచ్చు. బట్ ఇలా అంటే పైన ఉన్నదాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీలో ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ పి బై జిఎఫ్పిలో ఉన్నదాన్ని నువ్వు కన్వర్ట్ చేయడానికి చాలా రకాలుగా ఉంటాయి. అంటే కింద రెండు కూడా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రాసుకుంటాం, ఒక్కోసారి రిపీట్ అవుతుంది, లేదా ఒక్కోసారి ఇది సింగిల్ డిగ్రీ అయ్యండి ఇదేమో ఒక డ్యూయల్ డిగ్రీ అంటే స్క్వేర్ రూపంలో అంటే పీ స్క్వేర్ ప్లస్ నైన్ అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నీ చెప్పుకుంటాం. అవి అటన్నిటికీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి పార్షియల్ ఫ్రాక్షన్స్లో. ఆఫ్
కోర్స్ మీరు అందరూ ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్ ప్రకారం వెళ్దాం. క్వశ్చన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఎల్ఎన్ వర్స్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్స్ నేను మొదలెడదాం. నేను పీ ప్లస్ 3/P² + 4 ఈ వాల్యూ ఎంత అడుగుతున్నాను. P + 3/P² + 4 అడిగినప్పుడు నువ్వు మైండ్లో ఆలోచించాల్సిన వల్ల ఏంటంటే అసలు ఇది డైరెక్ట్ ఫార్ములా అవుతుందా అవ్వదా అన్నప్పుడు కింద ఏం కనిపిస్తుంది, కింద న్యూమరేటర్ని మాత్రం బాగా చూడండి. ఏం కనిపిస్తుంది? P² + 4 బాగా గుర్తుపెట్టుకు సార్. అది డినామినేటర్ ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ ఎప్పుడు అయితే పీ ఉండాలి. P + something P - something లేదా P² ఉండాలి. P² + something లేదా P² - something లేదా P^n ఉండాలి. ఈ మూడు కేసులు కాకుండా ఏదైనా సరే డినామినేటర్లో ఉందంటే అది ఫార్ములా ప్రకారం అవుతుంది అని అర్థం. ఆ మూడు ఉన్నాయనుకో సచ్చినట్టు ఫార్ములా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఏమనిపిస్తుంది? P² + 4 అంటే అది P² + something రూపంలో ఉంది కదా. అంటే ఖచ్చితంగా ఎందుకు వెళ్ళిపోద్ది? ఫార్ములా కింద. ఎప్పుడైతే ఫార్ములాకి వెళ్ళిపోతుందో ముందు స్ప్లిట్ చేసేయండి పైన ఉన్నదాన్ని. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? P / P² + 4 + L inverse of 3/P² + 4 సో ఇప్పుడు చెప్పు, ఇది P / P² + 4 ఆల్రెడీ ఫార్ములా కదా. దేని యొక్క ఫార్ములా అది cos 2t + 3 కాన్స్టెంట్ ప్రకటి అంటే అనుకో 1/P² + 4 కాన్స్టెంట్ పైన ఉంది అంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా సైన్ వస్తుందని చెప్పుకున్నాం. సో sin 2t / 2 మరి ఆ ఫార్ములా ప్రకారం 2 లేదు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడిగాను, P² + 5P + 3/P⁴ ఎంత అని అడిగాను అనుకో. సో P⁴ అడుగుతున్నాను. సో కింద ఎంత ఉంది? P⁴. సో చెప్పుకున్నాను కదా P⁴n సంథింగ్ రూపంలో ఉంది కదా. అందులో ఇది కూడా ఎందులో వెళ్ళిపోద్ది? ఫార్ములా. అంటే స్ప్లిట్ చేసుకోవాలి. అంటే L inverse of P² / P⁴ అంటే P² 5/P⁴లో 3 times పోతే P³ 3/P⁴. సో కాన్స్టెంట్ ఇక్కడ 1/P² అంటే వాల్యూ T + 5 × P³ ఉంది. నేను చెప్పాను కదా వాడు తగ్గించాలి. P² / 2 × T³ 3 సో సింప్లిఫై చేసినా పర్లేదు, చెప్పినా అక్కడ వదిలేసిన ఎవరు ఇబ్బంది పడరు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర మీద కూడా మనం అసలు సమస్య నేర్చుకోవాలి కాబట్టి 2 సమస్య చేసుకుని అప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్ మీద సమస్య కదా. ఓకేనా? L inverse of P + 3/P² - 10P + 34 ఎప్పుడైనా సరే P + 3/P² - 10P + 34 ఇప్పుడు మనం ఇంతకు చెప్పా డినామినేటర్ ఏదైతే ఉందో అబ్జర్వ్ చేయండి అని. ఇక డినామినేటర్ P² అంటే ఓన్లీ కాన్స్టెంట్ ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది? P² - 10P. సో ఈ వేరియబుల్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా నేను చెప్పచ్చు మనకు కావాల్సిన ఫార్ములా లేదు. సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే సాల్వ్ చేయడం. మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి మధ్యలో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే మా ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర అప్లై చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే L inverse of నన్ను పైన ఉన్నదాన్ని ఎప్పుడు పట్టించుకోకు, మనం ఎప్పుడు కూడా డినామినేటర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే P² - నన్ను 10P ని 2 × P × 5 అని రాసుకోవచ్చా? రైట్. సో ఎప్పుడైతే ఇక్కడ 5 వచ్చిందో వెంటనే ఆ 5² కలిపి ఆ 5² తీసేయండి. ఇంకా ఆడేమి ఇచ్చాడు? 34 ఇచ్చాడు. దీన్ని కన్వర్షన్ అంటారు. నువ్వు మాల్ ఫార్ములాలో మార్చుకోవడం కన్వర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పండి L inverse of P + 3/ ఈ చూడండి A² - 2AB + B² రూపంలో ఉంది. అంటే ఏమి రాసుకోవచ్చు? P - 5 - 4² ఇది -25 తీసేస్తే +9. నేను ఇప్పుడు క్వశ్చన్ అంతా కూడా P - A P + A ఆ రూపంలో ఉండాలి. ఇక్కడేమో P - 5 ఉంది, ఇక్కడేమో P + 3 ఉంది. దాన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తానంటే చూడరా, P - 5 మరి లేనిదని -5 చేశాను కాబట్టి ఏం చేయాలి? +5 చేసేయాలి. +5 + 3/P - 5² + 9 ఇప్పుడు నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మొత్తం మీద నాకైతే P - 5 కనిపిస్తుంది. మీరు మీకు ఏం కనిపిస్తుంది లేదు. ఇప్పుడు మరి P - 5 అయి ఉంచినప్పుడు దాన్ని మార్చాలి కాబట్టి ఏం చేస్తాం అంటే E⁴ of 5t బయటకు రాసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైపోద్ది? ఓన్లీ P వచ్చేస్తుంది. అంటే నేనేం చేశాను? P - 5ని రీప్లేస్ చేస్తాను దీంతో, P తో. ఇలా మార్చడం కోసం నువ్వు ఏం అప్లై చేస్తావు? E⁴ of 5t తో మల్టిప్లై చేస్తావు. సో ఇప్పుడు చెప్పండి ఎంత అయింది? P 5 + 3 అంటే 8/P² +
9. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ చూడు, పీ స్క్వేర్ ప్లస్ 9, ఇదో ఫార్ములా ఫామే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని స్ప్లిట్ చేస్తాను. ఈ పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ 9. 8 కాన్స్టెంట్ రాసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 9. సో ఇప్పుడు చెప్పండి, ఈ పవర్ ఆఫ్ 5 ఎంత అవుతుంది? పీ బై పీ స్క్వేర్ ప్లస్ 9 అంటే కాస్ 3t ప్లస్ 8 బయటకు వచ్చింది అనుకో, 1 బై 9 అంటే సైన్ 3t/3. ఇది ఆన్సర్. ఇలా ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర అప్లై చేస్తాం. ఫార్ములా అప్లై చేసుకోవాలంటే డినామినేటర్ చూసుకోవాలి. న్యూమినేటర్ అయితే మనం న్యూమినేటర్ వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. డినామినేటర్ అనేది మాత్రం ఇలా అబ్జర్వ్ చేసుకుని సాల్వ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇందాక ఏం చెప్పాను, పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం కొన్నాను కదా. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ మీద సమ్స్ చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ మీద సమ్స్ నేర్చుకుందాం. మేము ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద సమ్స్ చేసేప్పుడు రెండు రకాలు ఉంటాయి నాన్న, వితౌట్ షిఫ్టింగ్ దేరం, ఫస్ట్ షిఫ్టింగ్ దేరం, విత్ ఫస్ట్ షిఫ్టింగ్ దేరం. రెండు ఇక్కడే నీకు ఎరేజ్ అవ్వచ్చు. ఏదైనా సరే నీకు తెలియాల్సిందల్లా ఏంటి, డినామినేటర్ని బేస్ చేసుకుని ఫస్ట్ షిఫ్టింగ్ దేరం అప్లై చేయాలా లేదా అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, పార్షియల్ ఫ్రాక్షన్ ప్రకారం ఏంటి సార్ ఫార్ములా, ఏంటి సమస్య అంత కష్టంగా ఉంటాయా లేదంటే ఏం కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/p+1 ఇంటూ పీ ప్లస్ 2 ఎలా కనిపించింది, 4/p+1 × p+2. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపించింది అనుకో, మీరు డైరెక్ట్గా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ పీ ప్లస్ 1 ఉన్నా చేసేచ్చు, పీ ప్లస్ 2 అనే చేయొచ్చు. సార్ డినామినేటర్లో పీ ప్లస్ 1 పీ ప్లస్ 2 ఉండొచ్చు అన్నారు కదండి, ఉండొచ్చు. సో ఆన్సర్ వస్తుంది. బట్ రెండు ఒకదానికోటి ఎలా ఉన్నాయి, మల్టిప్లై ఉన్నాయి, పెద్ద ఫంక్షన్ అయిపోతుంది. సో సాల్వ్ చేయడం కష్టం, అందుకే దీన్ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే 4/p+1 × p+2. దీన్ని ఏమైనా రాసుకోవాలని చెప్పాను నేను, డినామినేటర్ బట్టి a/p+1 + b/p+2. సో ఎప్పుడైతే ఇలా రాసుకున్నానో మరి ఇక్కడ ఏ వాల్యూస్ బి వాల్యూ కావాలంటే అది నీ ఐడెంటిఫై చేయడు. సో చేసేటప్పుడు ఏం చేస్తానంటే a(p+2) క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు దీన్ని, తర్వాత b(p+1) / ఇక్కడ ఎంత ఉంది, p+1 × p+2. రైట్ సైడ్ ఏముంది, 4/p+1 × p+2. అంటే ఈ టర్మ్ ఈ టర్మ్ పోయింది అనుకో, ఓన్లీ 4 a(p+2) / b(p+1). దీన్ని సాల్వ్ చేయడానికి మీకు చాలా మెథడ్స్ ఉంటాయి, నేనేం చెప్పక్కర్లేదు. బట్ ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది పోవాలంటే పీ ప్లస్ ఎంత పెట్టాలి, -2 పెట్టాలి, -2 + 2 ఇది పోయింది. ఇక్కడ ఏమవుతుంది, 4 = 0 + b (-2) + 1, అంటే ఎంత, -b = 4. అంటే దీన్ని ఏం చెప్పచ్చు, b = -4, ఒకటి పద్ధతి. తర్వాత ఇది పోవాలంటే -1 పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది, a = (a)-1 + 2 + 0. అంటే ఇప్పుడు దీన్ని ఏం చెప్పచ్చు, a = 4. ఏ వాల్యూ 4 వచ్చింది, b = -4 వచ్చింది. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, అంటే దేర్ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 4/p+1 × p+2, ఇది ఎలా స్ప్లిట్ అయినట్టు, = చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది, p+1 - 4 వచ్చింది, p+2. సో ఆన్సర్ ఎంత అంటే ఏం చెప్పచ్చు, 4 × 1/p+1 అంటే ఈ పవర్ ఆఫ్ -t, తెలిసిందే కదా ఫార్ములా, -4 × e^-2t, ఇది ఆన్సర్. సో ఇలా మార్చడం వస్తేనే నువ్వు ఇచ్చేయగలను. సో దీనికి టెక్నిక్ ఏమైనా లేదు సార్ అంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎప్పుడైనా సరే 4/p+1 × p+2 పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేయడం కాదు నాకు ఇక్కడ విషయం, మనం ఏదోలాగా స్ప్లిట్ చేయడం రావాలంతే. అయ్యో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ చేయకుండా డైరెక్ట్గా వేసేయడం పట్టించుకోకండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, అమ్మ దీని డిగ్రీ ఎంత, 1, దీని డిగ్రీ ఎంత, 1, రెండు సేమ్ డిగ్రీలో ఉన్నాయి కాబట్టి మనం ఈ మెథడ్ అప్లై చేస్తున్నాం. రెండు ఇది 2, ఇది 1 ఉండి ఇది 2. డిగ్రీ అంటే ఏంటి సార్ అంటే పవర్లో ఉన్నదాన్ని డిగ్రీ అంటారు, ఇది 1, తీసుకోరు అంటే పవర్లో ఉంది కాబట్టి 2. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైన ఏదైతే ఉందో అది ఇక్కడ వేసుకోండి, బై నా ఈ రెండట్లో ఏది పెద్దది, p+2 పెద్దది. p+2 నుంచి p+1 తీస్తాను అనుకోండి, p(p)2 నుంచి 1 తీస్తే 1 వేసి ఫస్ట్నే చిన్నది వేసుకోండి, p+1 - p+2, ఇది దీని యొక్క షార్ట్ కట్. చూడండి, 4/1 + p+1 - 4/p+2 సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇదే మెథడ్ అప్లై చేసుకుని మనం కొన్ని సమస్య చేయడానికి ఉంటుంది. ఏంటి ఆ సమస్య అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా క్వశ్చన్ ఇస్తాడు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p/p²+4 × p²+9 ఇస్తాడు. ఇలా ఇచ్చాను అనుకో,
ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ నైన్ ఒకదానికి ఒకటి చూడండి, ఇది డిగ్రీ టూ, ఇది డిగ్రీ టూ. సో సేమ్ డిగ్రీలో ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకున్న షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి చెప్పాను నేను, ఓకే పీ పక్కన బై వేసుకోరా, ఈ రెండు ఏది పెద్దది నాన్న, పీ స్క్వేర్ ప్లస్ నైన్, ఈ చిన్నదేది పీ స్క్వేర్ ప్లస్, ఒక దాంట్లో చూడు తీసేస్తే ఎంత అది ఫైవ్ వస్తుంది. సో ఇంకేముంది నాన్న, ముందు చిన్నది వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్. ఇప్పుడు ఇంకా ఎలా ఇన్వర్స్ అప్లై చేయద్దు, తీసుకున్నాను అనుకో అంటే వన్ బై ఫైవ్ పీ లోపల పంపించండి, పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్. సో ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ నైన్. సిమిలర్ చేశాను అనుకో, ఇప్పుడు వన్ బై ఫైవ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్. ఈ రెండింటిని స్ప్లిట్ చేసేస్తే విడివిడిగా వన్ బై ఫైవ్, దీనికి ఎంత వస్తుంది నాన్న, పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ అంటే కాస్ టూ టీ, పీ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ అంటే కాస్ త్రీ టీ అయిపోయిందా. అలా కాకుండా ఒకవేళ అదర్ వే, సార్ నాకు వచ్చి సార్ నేను తోపు సార్ నాకు ల్యాప్లస్ కాదు ముందు పార్షియల్ ఫ్రాక్షన్ చిన్నప్పటి నుంచి బాగా చేశాను సార్ అన్న అనుకో, నువ్వు దీన్ని పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ నైన్, దీన్ని కనుక పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే అమ్మా, ఏపీ ప్లస్ బీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ సిపి ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్. ఇంత స్ప్లిట్ చేసి ఇదంతా సింప్లిఫై చేసాక అప్పుడు నీకు మళ్ళీ బుద్ధిగా ఇవి వస్తాయి, అప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. నాకు తెలిసి ఇది వరస్ట్ వే, తప్పని పరిస్థితిలో చేయాలి తప్ప మామూలు లైన్లో అసలు ముట్టుకోకూడదు. ఓకేనా, ఏంటి సార్ అలాంటి తప్పని పరిస్థితి అన్నావు అనుకో, ఇప్పుడు వస్తా చూడండి, ఎల్ఎన్ వస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ టూ పీ మైనస్ ఫోర్ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ పీ మైనస్ ఫైవ్. ఈ క్వశ్చన్ కనిపించింది, పీ స్క్వేర్ ప్లస్ టూ పీ మైనస్ ఫోర్ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ పీ మైనస్ ఫైవ్. ఇక్కడ ఉన్నదమ్మో సెకండ్ డిగ్రీ, ఇక్కడ ఉందో ఫస్ట్ డిగ్రీ, రెండు ఫస్ట్ డిగ్రీ అయినా రెండు సెకండ్ డిగ్రీ అయినా ఏదో డేట్ పెట్టచ్చు. ఇక్కడ ఉన్నది ఏంటి సెకండ్ డిగ్రీ, ఇక్కడ ఉన్నది ఫస్ట్ డిగ్రీ, ఇక్కడ నీకు ఆప్షన్ లేదు. వచ్చినట్టు ఏం చేయాలి, పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకోవాలి. నాకు వచ్చిన పార్షియల్ ఫ్రాక్షన్ అన్నా కదా ఇందాక, అది అప్లై చేసింది అంటే ఏం చేస్తావు, పీ స్క్వేర్ ప్లస్ టూ పీ మైనస్ ఫోర్ బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ పీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి. ఫస్ట్ నేమో దీనికోసం చేద్దాం అంటున్నాను అనుకో, ఏపీ ప్లస్ బీ, ఎందుకంటే సెకండ్ డిగ్రీ కదా, బై పీ స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సి బై పీ మైనస్ ఫైవ్. ఇప్పుడు ఎల్సిఎం పెట్టాం అనుకో, ఇది ఇక్కడికి వస్తుంది అంటే ఏపీ ప్లస్ బీ ఇంటూ పీ మైనస్ ఫైవ్ ప్లస్ సి ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ నైన్. నన్ను కింద డినామినేటర్ ఈ కింద డినామినేటర్ రెండు పోయాను అనుకో, ఇంకేముంటుందమ్మా, పీ స్క్వేర్ ప్లస్ టూ పీ మైనస్ ఫోర్. ఇప్పుడు సరిగ్గా మల్టిప్లై చేయాలరా, ఏపీ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఏపీ ప్లస్ బీపీ మైనస్ ఫైవ్ బీ ప్లస్ సిపి స్క్వేర్ ప్లస్ సి నైన్. యువతలేపే ఉందిరా, పీ స్క్వేర్ ప్లస్ టూ పీ మైనస్ ఫోర్. నన్ను ఇక్కడ ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే కాన్స్టెంట్స్, బీ కోఎఫిషియంట్స్ అండ్ పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ చూడాలి. ఇప్పుడు పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఏముంది, ఏ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ సి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, ఇక్కడ పీ స్క్వేర్ కోఎఫిషియంట్ వన్. తర్వాత కాన్స్ట పీ కోఎఫిషియంట్ చూడండి ఫైవ్ ఏ ఇంకా బి యువతలేపంది ఉంది టూ. ఇక్కడ కాన్స్టెంట్ చూడండి, కాన్స్టెంట్ ఫైవ్ బి, ఇదిగో ఫైవ్ బి మైనస్ ఫైవ్ బి ప్లస్ నైన్ సి ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ ఫైవ్. ఇప్పుడు ఇది బీసీలో ఉంది కాబట్టి చూడండి, ఈ రెండింటి నుంచి ఏ తీస్తే అనుకో మళ్ళీ బీసీలో వస్తుంది, అప్పుడు ఇక్కడ వెళ్ళడం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాన్న చూడు, ఇక్కడ ఫైవ్ ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఫైవ్ ఉంది, దీన్ని ఫైవ్తో మల్టిప్లై చేయి, ఏమైంది ఫైవ్ ఏ ప్లస్ ఫైవ్ సి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఇందు నుంచి తీసేస్తాను అనుకో, లేదా రెండు కలిపేసాను అనుకోండి, ఏమొద్దామా బి ప్లస్ ఫైవ్ సి ఈజ్ ఈక్వల్ టు సెవెన్. ఇక్కడ ఎంత ఉంది, మైనస్ ఫైవ్ ఏ ఉంది, ఇక్కడ ఎంత ఉంది బి ఉంది, దీన్ని ఫైవ్తో మల్టిప్లై చేయి, ఫైవ్ బి ప్లస్ ట్వంటీ ఫైవ్ సి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్తో మల్టిప్లై చేస్తే థర్టీ ఫైవ్. సో చెప్పండి, ఈ రెండు కలిపితే జీరో, ఈ రెండు కలిపితే థర్టీ ఫోర్ సి, ఈ రెండు కలిపితే థర్టీ వన్. సో సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, థర్టీ వన్ బై థర్టీ ఫోర్ ఒకటా. ఇప్పుడు సిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, బీజ్ ఈక్వల్ బీ ప్లస్ ఫైవ్ ఇంటూ చేస్తే ఎంత అవుద్ది, వన్ ఫిఫ్టీ ఫైవ్ బై థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్. ఇప్పుడు బీజ్ ఈక్వల్ ఎంత అవతలకింది అనుకో, సెవెన్ మైనస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ థర్టీ ఫోర్ ఎంతమ్మా, చాలా గట్టిదో అనుకుంటున్నాయి బాబోయ్,
అంతే కదమ్మా బీ ప్లస్ పై సి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి సింప్లిఫై చేయండి 7 × 34 ఎంత అవుద్ది 210 అండ్ 28 అంటే 238 238 మైనస్ 155 అంటే ఎంత 83 by 34 ఇప్పుడు ఏసి అంటే ఇప్పుడు సి ఉంది కదా సిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ ప్లస్ 31 by 34 ఇస్ ఈక్వల్ టు 1 ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు అదలకి వెళ్ళింది అనుకో 1 − 31 by 34 అంటే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 3 by 34 సో నాకు తెలిసి కొన్ని వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయగలిగాం ఏంటి ఆ వాల్యూస్ అంటే సో మనకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు ఏమొచ్చింది ఈ సింప్లిఫై చేస్తే నీకు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఎల్ఎన్ వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p − 4 by p² + 9 × p − 5 దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఫైనల్గా వచ్చింది ఏంటంటే 3 by 34 అంటే ఏ వాల్యూ అదే వచ్చింది ప్లస్ 83 by 34 by p² + 9 ప్లస్ 31 by 34 by p − 5 ఈ మొత్తానికి నువ్వు ఎల్ఎన్వర్స్ అప్లై చేయాలి ఆ విషయం తెలిసిందే సో ఎల్ఎన్వర్స్ వేసుకున్నావు ఇప్పుడు కాన్స్టెంట్ ప్రకారం ఏదైనా కదా అది చూడండి ఇప్పుడు p² + 9 తెలిసిందే p − 5 ఫార్ములా రూపంలో ఉంది సో ఇప్పుడు ఎల్ఎన్వర్స్ అప్లై చేసానుకో 3 by 34 ఎల్ఎన్వర్స్ ఆఫ్ p² + 9 ప్లస్ 83 by 34 ఎల్ఎన్వర్స్ ఆఫ్ 1 by p² + 9 ప్లస్ 31 by 34 ఫ్రంట్కి వస్తుంది అనుకో ఎల్ఎన్వర్స్ ఆఫ్ 1 by p − 5 సో ఇప్పుడు స్ప్లిట్ చేసిన దానికి ఫార్ములా అప్లై చేయండి 3 by 34 p² + 1 ఎంత అవుతుంది కాస్ 3t 83 by 34 ఇది ఎంత అవుతుంది సైన్ 3t/3 ప్లస్ 31 by 34 1 by p − 5 అంటే e⁵5t ఇది మనకు తెలిసిన బేసిక్ ఫార్ములాస్ సో దీన్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని కలదా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి ఆ క్వశ్చన్స్ అన్నా అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి ఇదొక క్వశ్చన్ కూడా ఇక్కడ చూసాను అమ్మా ఎల్ఎన్వర్స్ p/p² + 1 × p² + 4 × p² + 16 ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంత ఉంది కదా దీన్ని ఏం చేయాలి అన్న ఆలోచన ఇవ్వక్కర్లేదు ఫస్ట్ ఏం చేస్తారంటే p/p² + ఈ మూడట్లో ఏదో దాన్ని బయట పెట్టండి నేనేం పెట్టాను p² + 16 పక్కన పెట్టాను ఇంకేముందమ్మా 1 by p² + 1 p² + 4 ఇక్కడ సేమ్ డిగ్రీ కదా సో రెండట్లో పెద్దది p² + 4 తీసేస్తే ఎంత అవుద్ది 4 × 3 1 ఇస్తే 3 సో 1/3 × ఫస్ట్ చిన్నది ఇతను ఇప్పుడు దీంతో దీన్ని మల్టిప్లై చేయి ఇప్పుడు మళ్ళీ 2 టైమ్స్ వచ్చాయి ఇందాక ఆల్రెడీ చూసిన క్వశ్చన్ ఇప్పుడు ఈ రెండట్లో పెద్దది 16 ఈ రెండట్లో పెద్దది 16 ఇందులో నుంచి తీస్తే 15 16 × 4 తీస్తే ఎంత 12 సో రెండట్లని స్ప్లిట్ చేసి ఇవాళ 4 వచ్చాయి 4 గంటలకు అప్లై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా చేయండి అలాగే చూడండి ఇప్పుడు 4p + 5 p − 4² × p + 3 అని ఉంది సరిపోయింది ఇప్పుడు p + 3 అనేది సింగిల్ డిగ్రీ p − 4 అనేది సింగిల్ డిగ్రీ బట్ p − 4కి ఏది మల్టిప్లై అవుతుంది నానా స్క్వేర్ అంటే అదే ఫంక్షన్ ఇంకోసారి మల్టిప్లై అవుతుంది అలాంటప్పుడు పార్షియల్ ఫంక్షన్లో ఇది స్పెషల్ ఫంక్షన్ అంటారు దీన్ని ఎలా చేయాలంటే a/p − 4 b/p − 4² + c/p + 3 కామన్ ఇప్పుడు ఈ 3 వచ్చే కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఎల్సిఎం పెట్టాను అనుకోండి ఏ ఇంటూ ఇక్కడ p − 4 అనే హోస్క్వేర్ అవుతుంది ఇక్కడ ఉన్నది ఒకటే కాబట్టి మళ్ళీ p − 4 p + 3 అలాగే b ఇంటూ ఇక్కడ p − 4² తీసేస్తే p + 3 మొత్తం సింప్లిఫై చేస్తే నీకు ఇలా వచ్చింది మొత్తం అంతా సింప్లిఫై చేసి కంపేర్ చేస్తే a + c = 0 అంటే a = −c సో మొత్తం సింప్లిఫై చేసాక ఏ సి వాల్యూ 1/7 బి వాల్యూ 3 అండ్ ఏ వాల్యూ −c కాబట్టి +1/7 ఇంకా వేసుకున్నాను ఇక్కడ ఎల్ఎన్వర్స్ అప్లై చేసేటప్పుడు 1/p − 4 అనేది చాలా ఈజీ ఫార్ములా నీకు పెద్ద విషయం కాదు ఎందుకంటే e⁴ వేసేచ్చు బట్ p − 4² ఉంది అది ఇబ్బంది సరే ఇప్పటిదాకా నేను p − 4² అనే ఫార్ములా చూడలేదు మరి ఎలా సాల్వ్ అవుతుంది సార్ అంటే అక్కడ నీకు p కనిపిస్తుందా p − 4 కనిపిస్తుందా అంటే నీకు p − 4 కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను p తో రీప్లేస్ చేయమ్మా అని చెప్పాను రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ దగ్గర అప్లై చేయాలి అంటే e⁴ 40తో మల్టిప్లై చేస్తే అది ఏమైపోద్ది 1/p − 4² అలా 1/p² అయిపోతుంది ఏమైపోతుంది అయినా 1/p² సో తర్వాత 1/p² మళ్ళీ ఏం చెప్పొచ్చు t⁴ 1/1 ఫ్యాక్టర్ లేదా 1/p² ఇప్పుడు వచ్చింది ల్యాప్లాస్లో టీకే కదా వచ్చింది సో టీ వేసుకోవచ్చు e⁴ అంటే ఇలా అంటే ల్యాప్లాస్లో పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేసేటప్పుడు సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు షార్ట్కట్ అప్లై చేయొచ్చు సేమ్ డిగ్రీ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఎలా చేయాలో చెప్పడం జరిగింది ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి చాలా క్వశ్చన్స్ ఎల్ఎన్వర్స్ ఆఫ్ 3p/p² − 25 చూసావు కదా
సో దానికోసం ఏం చేస్తావు, త్రీ ఫ్రంట్ గేట్ వేసుకున్నాను అనుకోండి, పీ బై వీస్కోవెన్స్ ఉండవు, అంటే అదా కాస్ హెచ్ 25 సారీ కాస్ హెచ్ 5 టీ అయిపోయింది. అలాగే పీ పవర్ 5/2, ఓకే పీ పవర్ 5/2 అని చూసిందే అదేం పెద్ద విషయం కాదు కదా, నీకు పీ పవర్ సంథింగ్ ఉండొచ్చు. ఏం చేయాలని చెప్పాను, స్ప్లిట్ చేయాలని చెప్పాను. సో స్ప్లిట్ చేశాను అనుకో, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3, ఇంకో పీని పీ పవర్ 5/2 పోతే ఎంత, పీ పవర్ ఆఫ్ 3/2 మైనస్ 2/ పీ పవర్ ఆఫ్ 5/2 ప్లస్ 7. ఇక్కడికి ఇబ్బంది వస్తుంది, 3b+2ని డైరెక్ట్గా చేయలేము, మరి 3b+2 ఉందిగా సరే ఏం చేయమంటారు అంటే అక్కడ 3 కామన్ తీసేయండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది పీ ప్లస్ ఎంత అవుతుంది, పీ ప్లస్ 2/3. ఎప్పుడైతే పీ ప్లస్ 2/3 వచ్చిందో అప్పుడు అంటే ఏం చెప్పొచ్చు, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ నన్న ఇది ఓకే, ఎల్ ఇన్వర్స్ డైరెక్ట్గా అప్లై చేద్దాం, 3 1/3/2 3/2 అనేది ఏంటి ఫ్రాక్షన్ కదమ్మా, ఫ్రాక్షన్ కాబట్టి ఏం చేయాలి టీ పవర్ ఆఫ్ అందులో నుంచి ఒకటి తగ్గించాలి 1/2/γ(3/2) డైరెక్ట్గా వేసి మైనస్ 2 × ఇక్కడ 5/2 ఉంది ఒకటి తగ్గించు అంటే టీ పవర్ ఆఫ్ 3/2 బై గామా ఆఫ్ 5/2 ప్లస్ 7/3 అన్న 1/P+2/3 ఉంది, పీ ప్లస్ సంథింగ్ ఉందంటే అది ఏం చేయాలి ఈ పవర్ ఆఫ్ -8 రావాలి, అంటే ఈ పవర్ ఆఫ్ -2/3 టీ. ఇది ఒక విషయం చాలా అబ్జర్వ్ చేస్తే అప్పుడు నీకు లాప్లాస్ క్లియర్గా వచ్చినాయి. ఓకే నెక్స్ట్ 2P+1/P²-4 అనేది ఆల్రెడీ ఉన్నదే కదా నాన్న, P/P²-4 ఒకటి వస్తుంది, 1/P²-4 ఒకటి వస్తుంది. P/P²-4 అంటే కాస్ H2T, 1/P²-4 అంటే సైన్ H2T, బట్ కాన్స్టెంట్ లేదు కాబట్టి ఏం చేయాలి బై 2 వేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/P² ఉంది, ఉండే 5/P² అంటే అంత టీ అయిపోయింది. ఇక్కడ ఏ మేనేజ్మెంట్ హోల్ స్క్వేర్ అప్లై చేయి, తర్వాత P² ప్లస్ పీ అయిపోతుంది, ఇంకో 3P+2 ఇందాక నేను చెప్పాను కదా పీకి కోఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి, పీకి కానీ పీ స్క్వేర్కి కానీ దేనికైనా సరే కోఫిషియంట్ ఎంత ఉండాలి 1 ఉండాలి. మరి ఎక్స్టర్నల్ కొంటే ఏం చేయాలి కామన్ తీసేయాలి, అప్పుడు 3 కామన్ తీస్తే ఎంత అవుతుంది P+2/3 చేసి, ఇంకో P²-9 అదేంటి సార్ P²-4 తెలుసు, P²+16 తెలుసు, P²-4 కూడా తెలుసు, మరి ఇక్కడ 3 ఉంది కదా సార్, అంటే 3ని ఏమని రాసుకోవచ్చు నాన్న, √3² అని రాసుకోవచ్చా, అంటే నీకున్న ఫార్ములా వచ్చినట్టే కదా వేసేసుకోవచ్చు. P³ చెప్పాను కదా P³ ఉండొచ్చు, 3P/P³ 2P³ P²+9 P⁴ అయిపోయింది. సో ఇలా మరి సార్ చూడండి సార్ P²-2P-3 ఉంది, దీన్ని ఏం చేయమంటారు సార్ అని చెప్పాను కదమ్మా, షిఫ్టింగ్ తీరం అని ఒక తీరం ఏడ్చింది మనకి, దాని P²-2×P×1 వచ్చింది, 1 వచ్చింది కాబట్టి +1² యాడ్ చేస్తాను -1² ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇదంతా ఏంటి P+1² ఇక్కడ -1 -1 -3 ఎంత అవుతుంది -4 ఇక్కడ నీకు పైన అలా కనిపించట్లే, పైన ఉంది 3P+1 ఉంది. ఇప్పుడు నేనేం చేయాలంటే 3ని P+1 అని రాసుకుంటా, అయ్యో లేకుండా ఎలా రాసుకుంటారు సార్ అంటే అంటే ఏమి అడిషనల్ రాసినట్టు +3 యాడ్ చేసినట్టు కదా, అందువల్ల -3+1/P+1² -4 క్వశ్చన్ మొత్తం మీద నీకు ఏం కనిపిస్తుంది అన్నా P+1 కదా కనిపిస్తుంది. సో ఫ్రంట్కి వస్తుంది అనుకో, ఈ పవర్ -T×LNOS 3P-2/P²-4 అది సరిపోయింది, P²-4 కింద బాగానే ఉంది. సో ఇది ఒక షిఫ్ట్ ఇది ఒక షిఫ్ట్ క్లియర్, P+1×P²+1 ఇందాక నేర్చుకున్నాం కదా, A/P+1 BP+C/P²+1 చూడండి ఇది కూడా A/P-1 BP+C/P²+1 ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం, ఫస్ట్ ఈ రెండింటిని తీసేసుకుని తర్వాత అప్లై చేస్తాం. అలా ఇది కూడా అంతే, ఏంటి 10P రాకూడదు అంటే 2×P×5 సింపుల్ చేస్తాయి, P+A⁴ అయ్యో అలా ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ నీకు పీ కనిపిస్తుందా P+A కనిపిస్తుందా చూడాలి, ఏం కనిపిస్తుంది P+A కనిపిస్తుంది, అందువల్ల ముందు ఏం రాయాలి ఈ పవర్ ఆఫ్ -8 తర్వాత ఏమైపోద్ది 1/P⁴n అయ్యో P⁴n అనేది ఫార్ములా ప్రకారం ఏం చేయాలి E⁴-8×1 తగ్గించాలి అంటే T⁴n-1/n-1 ఫ్యాక్టోరియల్ సింపుల్గా అలా ఏ క్వశ్చన్కి అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేసేచ్చు. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా కన్వల్యూషన్ థియరం, మనం చెప్పుకున్నాం కదా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా సాల్వ్ చేయడానికి మనకంటే రెండు మెథడ్స్ ఉన్నాయి, దానికి అప్పుడప్పుడు యూజ్ చేయడానికి పార్షియల్ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు అందుకే మనం డిస్కస్ చేసేది ఏంటంటే కన్వల్యూషన్ థియరం, పార్షియల్ ఫ్రాక్షన్ మీద సమ్స్ అన్ని అయిపోయాయి. కన్వల్యూషన్ థియరం ఏం చెప్తుంది అంటే ఏదైనా సరే మన కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు దేనికోసం నేర్చుకుంటాం, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో ఇప్పుడు నీకు ఎల్ ఇన్వర్స్ అంటే ఎల్ ఆఫ్ F(T) కట్టడం వచ్చిందిరా, అది ఎంత అంటే F(P) అండ్ నీకు ఎల్ ఆఫ్ G(F)T కూడా కట్ట వచ్చింది, అది ఎంత వస్తుందంటే G(F)P. ఏంటి తెలుసు కదా లాప్లాస్ అప్లై చేస్తే ఫంక్షన్ P లోకి మారుతుంది, అలాంటప్పుడు అంట లాప్లాస్ ఆఫ్ F(T)*G(F)T వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే
ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జిఎఫ్పికి ఈక్వల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జిఎఫ్పికి. సరే ఏంటి సరే మీరు చెప్తున్నాము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషను ఇవన్నీ లాప్లాస్లో ఉన్నాయి అంటే ఇది ఇన్వర్స్ కాదు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాల్సి ఇక్కడ చెప్పేస్తున్నారు కదా అని అనుకో. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అమ్మా ఇప్పుడు ఇది ఇవతలకి వెళ్ళింది అనుకోండి ఏమది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ ఎంత అంట ఎఫ్ ఆఫ్ టి. అలాగే ఇది ఇవతలకి వెళ్ళింది అనుకోండి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జిఎఫ్ పి దాని వాల్యూ ఎంత జిఎఫ్ టి అయితేనంట దెన్ ఏం చెప్పచ్చు ఈ ఎల్ అవతల పంపించాడు అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జిఎఫ్ పి కనిపించింది అనుకోండి దాని పేర్లు ఎంత పెట్టచ్చు అంట ఎఫ్ ఆఫ్ టి స్టార్ స్టార్ జిఎఫ్ టి అవుతుందంట. ఏంటి సార్ ఈ రెండు మామూలుగా మల్టిప్లై అవుతుంటే మీరు మధ్యలో స్టార్ పెట్టి మల్టిప్లై చేస్తున్నారంటే ఈ స్టార్ ప్రోడక్ట్ని ఏమని పిలుస్తారంటే కన్వల్యూషన్ ప్రోడక్ట్ అని పిలుస్తారు. డైరెక్ట్గా వేసేయకుండా దాన్ని ఏమంటారమ్మా కన్వల్యూషన్ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అప్లై చేస్తాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/P+4 × P+3 9 ఉంది P+5 9 ఉంది ఇలా ఉందనుకోండి. ఇందాక ఈ సమ్మ ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్లో నేర్చుకున్నాం బట్ పర్టికులర్గా బై యూజింగ్ కన్వల్యూషన్ థియరం అన్నాడంటే నన్ను సచ్చినట్టు ఏం చేయాలి కన్వల్యూషన్ థియరం అప్లై చేయాలి. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 టర్మ్స్ రాయండి P+4 × P+9 ఎందుకంటే నీకు దీనికి తెలుసు దీనికి తెలుసు P+4 ఎంత e⁻⁴0 P+9 తెలుసు ఎంత e⁻⁹90 ఈ రెండింటి మధ్య డైరెక్ట్గా వదిలేస్తే ఇంక సమ్మ కదా ఇంక మన దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ ఎందుకు కన్వల్యూషన్ థియరం ఎందుకు ఇలా చేయకూడదు. అందువల్ల ఇక్కడ ఏ మధ్య ఏ ప్రోడక్ట్ వస్తుంది కన్వల్యూషన్ ప్రోడక్ట్ వస్తుంది. సార్ అసలు ఓకే కన్వల్యూషన్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే అమ్మ దీన్ని డిఫైన్ ఎలా చేశారంటే ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ వాల్యూ ఎంత అంటే అమ్మా 0 to T ఎఫ్ ఆఫ్ యూ జిఎఫ్ టీ మైనస్ యూ డియూ. ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ ఉందనుకోండి దాన్ని ఎలా డిఫైన్ చేస్తానన్నా 0 to T ఎఫ్ ఆఫ్ యూ జిఎఫ్ టీ మైనస్ యూ. ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నాను అనుకోండి ఈ స్టార్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది నాన్న 0 to T e⁻⁴u e⁻⁹ ఇక్కడ ఎంత ఉండాలి టీ మైనస్ యూ. సరిగ్గా చూడండి ఫస్ట్ దానికి కొమ్ము యూ పెట్టాలి టీ ప్లస్ సెకండ్ దానికి టీ ప్లస్లో టీ మైనస్ యూ పెట్టాలి. సో ఏ సార్ ఇంటూ దేంతో రిప్లేస్ ఇంటిగ్రేట్ చేయాలి డియు. సో సింప్లిఫై చేశాను అనుకో 0 to T e⁻⁴u −90 + 9u. నన్ను ఇక్కడ విత్ రెస్పెక్ట్ యూతో చేస్తున్నాను కాబట్టి కాన్స్టెంట్ 90 అనేది కాన్స్టెంట్ అవుతుంది అది బయటకు వచ్చింది e⁻⁹90 9u నుంచి 4u తీస్తే ఎంత 5u అంటే ఇంటిగ్రల్ 0 to T e⁻⁵u. దీన్ని ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి ఎంత వస్తామా e⁻⁹ × e⁻⁵u/-5 ఓవర్ ది లిమిట్స్ 0 to T ఫస్ట్ ని టీ పెడదాం. టీ పెట్టాను అనుకోండి ఎంత వస్తుంది e⁻⁹ × T పెడితే e⁻⁵t/-5 తర్వాత 0 పెట్టినాకో ఎనీథింగ్ ఫర్ 0 1 అంటే −1/-5. సో ఇప్పుడు సరిగ్గా చూడన్నానా నీకు ఎంత వచ్చింది మైనస్ అండ్ మైనస్ ప్లస్ అంటే e⁻⁹ ఇక్కడ చూడరా 9u నుంచి 4u తీస్తే ఇది +5u అంటే ఇది 5 ఇది 5t ఇది −5 ఇక్కడ అయితే మైనస్ అండ్ మైనస్ ఉంది. అంటే ఇప్పుడు నీకు దాన్ని సింప్లిఫై చేస్తే నాకు ఏమొచ్చిందంటే e⁻⁹తో దీన్ని మల్టిప్లై చేస్తాను అనుకోండి e⁻⁴t/5 −e⁻⁹ 90/5 అయిపోయిందా. ఇదే క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్లో కూడా చేస్తాం మనం. అప్పుడు ఏం చేస్తాం కరెక్ట్గా చూడే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/P+4 × 1/P+9 ఇలా కనిపించినప్పుడు సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి నేనేం చెప్పిన షార్ట్కట్ చెప్పాను పెద్దదంటే చిన్న తీసాను పెద్ద ఏదినా 9 చిన్నది ఇది 4 తీసేస్తే ఎంత అవుద్ది 5 అది 5 బయటేసుకో అని చెప్పా. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ని చిన్నది P+4 తర్వాత −P+9 దీని ఆన్సర్ ఎంతమా 1/5 P+4 ఎంత వస్తుంది e⁻⁴t −1/5 1/P+9 ఎంత వస్తుంది e⁻⁹ చూడు. సరే ఇదేంటి సార్ బాగా కాన్వల్యూషన్ థియరం అనేది కొత్త కాన్సెప్ట్ అది ఈజీగా ఉండాలి తీరు చూస్తే పార్షియల్ ఫ్రాక్షన్ చాలా ఈజీగా ఉంది సార్ అంటే ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది ప్రతి సమయం నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేయొచ్చు బట్ పర్టికులర్గా వాడు ఏం చెప్తాడు అన్నా కన్వల్యూషన్ థియరంలో చేయండి అని చెప్తాడు
అక్కడ కన్వల్యూషన్ థియరంలో చేయమని నువ్వు కన్వల్యూషన్ థియరంలోనే ఇక చేయాలి, ఇంకో ఆప్షన్ అయితే నీకు ఉండదు కదా. థర్టు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ కోసం అయినా సరే నువ్వు కన్వల్యూషన్ థియరం నేర్చుకో. వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు ఏమని అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్, పి బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ దీన్ని సాల్వ్ చేయమని చెప్పి బై యూజింగ్ కన్వల్యూషన్ థియరం అని పర్టికులర్గా అన్నాడు. కన్వల్యూషన్ థియరం, సో ఎప్పుడైతే కన్వల్యూషన్ థియరం అన్నాడో మీరు ఏం చేయాలన్నా దాన్ని రెండు ఫంక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒకటి పి బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్, రెండు వన్ బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్. ఎందుకంటే నీకు దీనికి తెలుసు దీనికి తెలుసు, ఎందుకు పి బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్కి ఎంతనన్నా కాస్ టూ టీ, వన్ బై పి స్క్వేర్ ప్లస్ ఫోర్కి ఎంత సైన్ టూ టీ, కానీ ఏం వేయాలి బై టూ వేయాలి. ఈ రెండింటి మధ్య కన్వల్యూషన్ ప్రోడక్ట్, ఎందుకంటే ఎల్ ఇన్వర్స్ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ వేసి ఇంకా ఆన్సర్ అయిపోయినట్టే. మరి ఈ రెండింటి కన్వల్యూషన్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకున్నానా, ఎఫ్ ఆఫ్ టీ ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు, ఇదే ఫస్ట్లో దాన్ని ఎఫ్ ఆఫ్ టీ, రెండోదాన్ని జిఎఫ్టీ అని రూల్ అనేది, ఏది మార్చుకోండి ఇబ్బంది లేదు. ఓకేనా, సో ఇది ఎఫ్ ఆఫ్ టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒకటి కాబట్టి ఇది జిఎఫ్టీ అనుకుందాం. సో ఫార్ములా ప్రకారం నీకు తెలిసింది ఏంటి, జీరో టు టీ ఇది కాస్ టూ యూ, కాస్ టూ యూ సైన్ టూ ఇంటూ టీ మైనస్ యూ, పక్కనే రావాలి డిఈ రావాలి. నీకు తెలుసు కదా నాన్న సైన్ కాస్ రెండు ఉంటూ ఇంటిగ్రేషన్ చేయడం అంత ఈజీ కాదని. అప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను, వన్ బై టూ ఏ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి వెళ్ళమన్నాను. సో వెళ్ళండి, వన్ బై టూ ఇంటిగ్రల్ జీరో టూ టీ సైన్ ఏ ప్లస్ బి అంటే టూ టీ మైనస్ టూ యూ ప్లస్ టూ యూ మైనస్ సైన్ టూ టీ మైనస్ టూ టూ యూ మైనస్ టూ యూ ఓవర్ ద లిమిట్స్ డియూ. సో ఇప్పుడు చెప్పండి వన్ బై టూ జీరో టూ టీ నానా మైనస్ టూ యూ దిగిపోయింది అనుకుంటే ఎంత ఉంటుంది, ఓన్లీ సైన్ టూ టీ మైనస్ సైన్ టూ టీ మైనస్ ఫోర్ యూ ఎంత ఉంది డియూ. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయడమే కదా నాన్న, ఇక్కడ విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నా చాలా జాగ్రత్త కూడా చూడాలి, దేంతో చేస్తున్నావు యూతో చేస్తున్నావు. మరి ఇక్కడ యూ ఉందా లేదా అంటే కాన్స్టెంట్, ఇంక మిగిలింది ఎంత వన్నే కదా, వన్కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే చాలా జాగ్రత్తగా వేయమన్నాను అందుకే. ఇది చాలామంది సైన్ టూటీకి మైనస్ కాస్ టూటీ వేసి తొప్పేస్తుంటారు. సో సైన్ టూటీ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ దేనికి వేయాలో వన్కి వేయాలి, వన్కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది యూ అవుద్ది, ఓవర్ ద లిమిట్స్ జీరో టు టీ మైనస్ సైన్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం, సైన్కి ఇంటిగ్రేషన్ ఇప్పుడు ప్లస్ ఐ మీన్ కాస్ వస్తుంది కాబట్టి మైనస్ కాస్, అప్పుడు కాస్ టూ టీ మైనస్ ఫోర్ యూ బై నువ్వు దేనికి చేస్తున్నావు యూకేగా చేస్తున్నావు, కోఫిషియంట్ ఎంత ఉంది మైనస్ ఫోర్ ఉంది, సో మైనస్ ఫోర్ మన బేసిక్స్ ఎప్పటికీ గుర్తుండాలి, ఓవర్ ద లిమిట్ జీరో టు టీ. సో చెప్పండి అన్న వన్ బై టూ ఫస్ట్ నేను టీ పెట్టాను అనుకోండి టీ, తర్వాత జీరో పెడితే జీరో అంటే ఓన్లీ సైన్ టూ టీ ఇంటూ టీ మైనస్ జీరో మైనస్, ఇప్పుడు టీ పెట్టాను అనుకోరా టూ టీ మైనస్ ఫోర్ టీ ఎంత అవుతుంది మైనస్ టూ టీ, కాస్ మైనస్ టూ టీ అయినా కాస్ టూ టీ అయినా ఒకటే, అంటే ఇక్కడ ఎంత వస్తుంది కాస్ టూ టీ బై ఫోర్ వస్తుంది మైనస్. జీరో పెట్టాను అనుకోండి ఇక్కడ ఎంత వస్తుంది కాస్ టూ టీ వస్తుంది, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కాస్ టూ టీ బై ఫోర్. నన్ను ఇది ఇది పోయిందా, అంటే ఇక్కడ ఎంత వచ్చిందిరా వన్ బై టూ టీ సైన్ టూ టీ. ఈ లెక్కన కన్వల్యూషన్ థియరంలో తప్ప మిగతా థియరమ్స్లో చేయడానికి చాలా ఇబ్బంది పడతాం, అందువల్ల కన్వల్యూషన్ థియరం ఇంపార్టెంటే. ఓకేనా, సో కన్వల్యూషన్ థియరం అనేది ఎప్పుడైనా సరే రెండు ఫంక్షన్స్ మల్టిప్లై అయినప్పుడు, ఒక ఫంక్షన్కి ఇన్వర్స్ లాప్లాస్ కట్టగలిగి రెండు ఫంక్షన్కి ఇన్వర్స్ లాప్లాస్ కట్టగలిగినప్పుడు దీనికి అప్లై చేస్తాను దీనికి అప్లై చేస్తాను, ఆ రెండింటి ప్రోడక్ట్ కాకుండా ఏ ప్రోడక్ట్ వస్తానన్నా స్టార్ ప్రోడక్ట్ వస్తుంది, ఒకటి ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాను ఇంకోటి జిఎఫ్టీ అనుకుంటాను. అది స్టార్ ప్రోడక్ట్ పోవాలంటే ఎలా డిఫైన్ చేశారు జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ జిఎఫ్ టీ మైనస్ యూ డియూ, దీనికి ఇంటిగ్రేషన్ చేసాడు. చాలా ఈజీ అండ్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్ చేయడం వస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ నువ్వు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రూఫ్, కన్వల్యూషన్ థియరం ప్రూఫ్ ఒక్కోసారి అడుగుతున్నాడు, ఆ ప్రూఫ్ చెప్పే ముందు ఒక చిన్న బేసిక్ సమ్మౌట్ చెప్పేసి అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చెప్పుకునే మోడల్ ఏంటంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక మెథడ్ నేర్చుకున్నాం గుర్తుందో లేదో, లాప్లాస్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కనిపించింది అనుకోండి, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మీరు ఏం చేస్తారు, ఒకటిసారి టీతో మట్లయితే ఒక మైనస్ వేసుకుని ఒకసారి డెరివేటివ్ చేసుకోవాలమ్మా దేనికి అంటే ఎఫ్ ఆఫ్ పీకి అని చెప్పాను.
ఇప్పుడు ఈ ఎల్ ఈ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోరా, ఈ ఎల్ అనేది ఈ సైడ్కి వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏం చేయని చెప్పచ్చు, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇది డెరివేటివ్ కదా అంటే ఎఫ్ డాష్ ఆఫ్ పి అంటారు. ఎల్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్. కానీ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీని ఏమని రాసుకోవచ్చురా, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అనే కదా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ పి. ఈ సోదంతా మీకు అనవసరం. ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ పి ఈ వాల్యూ ఉంది కదా నాన్న. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి, ఈ టీని కూడా ఎవరి లాగాను అనుకోండి, ఎంత అవుతుంది, మైనస్ వన్ బై టీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నిన్ను ఎఫ్ ఆఫ్ పికి ఎల్ ఇన్వర్స్ కట్టమన్నాను, అంటే ఏదో సమ్ ఫంక్షన్ ఇచ్చి ఎల్ ఇన్వర్స్ కట్టమన్నాను, బట్ అది పాసిబుల్ అవ్వట్లే, బేసిక్ ఫార్ములాస్ రాకపోలేదు, పార్షియల్ ఫ్యాక్షన్లో సాల్వ్ అవ్వట్లేదు, ఫస్ట్ షిఫ్ట్ ఇన్ ద్వారా కుదరట్లేదు, అలాగే కన్వర్షన్ ద్వారా కూడా ప్రోడక్ట్ అప్లై చేయడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానికి డెరివేటివ్ కట్టండి, ఎఫ్ ఆఫ్ పి ఏదైతే ఉందో దానికి డెరివేటివ్ కట్టి దానికి ఎల్ ఇన్వర్స్ కట్ ఒక వాల్యూ వస్తుంది. మరి కట్టమంది అది కాదు కదా, ఇది కావాలి కట్టి ఏం చేయాలి, ఆ టోటల్ వాల్యూని మైనస్ వన్ బై టీతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ పి దేనికి ఈక్వల్ అయింది, మైనస్ వన్ బై టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి. ఆల్రెడీ తెలిసిన తీరం నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాగ్ వన్ ప్లస్ పీ స్క్వేర్ అవ్వదు, ఎప్పుడు కూడా చెప్పడం చూసావా ఫార్ములా, లేదు. లాగ్ పీ ప్లస్ త్రీ బై పీ ప్లస్ ఫోర్ ఇది లేదు, లాగ్ టెన్ ఇన్వర్స్ కాట్ ఇన్వర్స్ ఇలాంటి లెక్కలకి ఇప్పుడు కూడా ఆన్సర్ రావు. అందుకని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ నిన్ను ఏమడిగాడు, టెన్ ఇన్వర్స్ ఆఫ్ పీ ప్లస్ వన్ అడిగాడు. నువ్వేం చేస్తావంటే లెట్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ టెన్ ఇన్వర్స్ పీ ప్లస్ వన్, నీకు వచ్చా చేయడం రాదు. అందుకని ఏం చేస్తావంటే డెరివేటివ్ కట్టు, ఎఫ్ డాష్ ఆఫ్ పీ కడితే ఎంత అవుద్ది, టెన్ ఇన్వర్స్ ఎక్స్కి ఎంత, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, అంటే వన్ బై వన్ ప్లస్ పీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ పీ. ఇప్పుడు దీనికి ఎల్ ఇన్వర్స్ అప్లై చేయి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ పి, దీంతో పోలిస్తే ఇది వచ్చు, ఏదో కొంత చేయగలను, ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ పి కడితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై వన్ ప్లస్ పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్. నీకు పి కనిపిస్తుందా పి ప్లస్ వన్ కనిపిస్తుందా, అంటే క్వశ్చన్ మొత్తం మీద పి ప్లస్ వన్ే కనిపిస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ అది తీస్తాను అనుకున్నప్పుడు ఏమవుద్ది, వన్ బై వన్ ప్లస్ పి స్క్వేర్, ఇది నీకు తెలిసిన పవర్ ఉన్నాయి కదా, పి స్క్వేర్ ప్లస్ వన్ అంటే న్యూమినేటర్ డినామినేటర్ ఉండొచ్చు. సో ఫార్ములా అంటే వి పవర్ మైనస్ టీ సైన్ టీ బై వన్ సైన్ టీ. ఇది అంతేంటి, దీని కట్టాను, నాకు కావాల్సింది ఏంటి, ఇది కదా. మరి ఇది కావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాను, మైనస్ వన్ బై టీ. సో దేర్ ఫోర్ ఏం చెప్తాను, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ టెన్ వర్స్ పీ ప్లస్ వన్ ఆ ఫార్ములా వేసుకోండి ఇక్కడ, ఎంత అవుద్దిరా అంటే మైనస్ వన్ బై టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ అవుతుంది. అయిపోయిందా, క్లియర్. అలాగే ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో పెద్దగా ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, లాగ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ పీ ప్లస్ వన్ బై పీ మైనస్ వన్ కనిపించింది అనుకోండి, కొంచెం అందంగా రాసుకుంటే ఏమవుతుంది, లాగ్ పీ ప్లస్ వన్ మైనస్ లాగ్ పీ మైనస్ వన్, దీని డెరివేటివ్ కట్టు, ఎందుకంటే డైరెక్ట్గా లేదు కాబట్టి, ఎంత అవుద్దిరా, వన్ బై పీ ప్లస్ వన్ వన్ బై పీ మైనస్ వన్, దీనికి ఎల్ ఇన్వర్స్ కట్ ఎఫ్ డాష్ ఆఫ్ పీ, ఎంత అవుద్దామా, దీనికి ఈ పవర్ మైనస్ టీ దీనికి ఈ పవర్ టీ. సో వచ్చేసిందా, ఇప్పుడు నాకు కావాల్సింది ఇది కాదు కదా, యాక్చువల్లీ దీనికి కావాలి, అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ కావాలి. అప్పుడు ఎంత అవుద్ది అంటే మైనస్ వన్ బై టీ వేసేసుకుని ఇక్కడ ఎంత వస్తా అంత వేసేసుకోవడమే, ముందుగా అయిపోయినా. అందుకే టెక్నిక్ చెప్తాం, ఓకే. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ వాళ్ళు కానీ, కన్వల్యూషన్ థియరం వాళ్ళు కానీ, లేదా బేసిక్ ఫార్ములాస్ వాళ్ళు కానీ, ఫస్ట్ షిఫ్ట్ ఇన్వర్స్ వాళ్ళు కానీ అవ్వదు, ఈ స్పెషల్గా ఈ సమస్యని ఇలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాట్ ఇన్వర్స్ ఏదో ఉంది క్వశ్చన్, పెద్ద పెద్ద ఏమో మీకు చేసేస్తున్నారు అనుకుంటున్నారు, ఎఫ్ ఆఫ్ పి ఎంత ఉంది, కాట్ ఇన్వర్స్ పీ ప్లస్ ఏ బై బి, నాకు తెలిసి దీనికి డెరివేటివ్ ఎంత అంటే ఎఫ్ డాష్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది అనుకుంటా, మైనస్ వన్ బై వన్ ప్లస్ పీ ప్లస్ ఏ బై బి హోల్ స్క్వేర్ ఐ థింక్, కాతో మైనస్ కాబట్టి మీరు వేసుకోండి, నాకు డెఫినేషన్ మర్చిపోయాను నేను. సో మైనస్ వన్ బై ఎల్సిఎం కట్టాను అనుకో బి స్క్వేర్ ప్లస్ పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే బీ స్క్వేర్ పైకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఎల్ ఇన్వర్స్ కట్టావు అనుకో దీనికి, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ డాష్ ఆఫ్ పీ కట్టాను అనుకోమా, ఏమవుద్ది, మైనస్ బీ స్క్వేర్ కాన్స్టెంట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నీకు పీ కనిపిస్తుందా పీ ప్లస్ ఏ కనిపిస్తుంది అంటే పీ ప్లస్ ఏ కనిపిస్తుంది, అది పోవాలనుకోండి, మైనస్ బీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఏమొస్తుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై
టీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదిగో వన్ బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చిందంటే ఇప్పుడు ఏం చేయాలి, సైన్ వస్తుంది కనుక ఆప్షన్ లేదు కాబట్టి కింద వస్తుంది. సో చెప్పండి ఎంత వస్తుంది, మైనస్ బి స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ సైన్ బీటీ బై బి. నన్ను ఇదొక బి పోయింది అనుకో, ఎంత వచ్చింది మైనస్ బి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ సైన్ బీటీ. కానీ మనకు కావాల్సింది డెరివేటివ్ కాదు, అసలుది అసలుది కావాలంటే ఏం చేయాలి, ఒక మైనస్ వన్ బై టీతో మల్టిప్లై చేయమన్నాను. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది అన్న, ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ కాబట్టి ప్లస్ అయిపోయింది. వన్ బై టీ ఇంటూ బి ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ అండ్ సైన్ బీటీ ఓవర్ ద ప్రాబ్లమ్స్. సో అలా ఏ క్వశ్చన్ అయినా సరే నీకు ఆ కాన్సెప్ట్ అర్థమైనంత వరకు ఈజీగా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, కన్వల్యూషన్ థియరం ప్రూఫ్ చెప్పేసి చాప్టర్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, కన్వల్యూషన్ థియరం. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ ఏంటన్నా, మనం చెప్పుకున్న దాని ప్రకారం లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అండ్ లాప్లాస్ ఆఫ్ జిఎఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు జిఎఫ్ పి. అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంట, ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జిఎఫ్ పికి ఈక్వల్ అవుతుందంట. ఇదే కదా ప్రూవ్ చేయాలన్నాడు, ఆల్రెడీ ముందు స్టేట్మెంట్ చెప్పాను అది చూసుకోండి. ఇప్పుడు నార్మల్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎలా డిఫైన్ చేస్తాను నాన్న, జీరో టీ ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఇలా ఉంటే దాన్ని ఏమంటాం ఎఫ్ ఆఫ్ పి అంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే జీరో టీ ఇన్ఫినిటీ ఈ పవర్ ఆఫ్ సేమ్ వేరియబుల్ ఉండకూడదు కాబట్టి పియు ఎఫ్ ఆఫ్ యు జియు సేమ్ టీ ఏ ఉండాలి రూల్ ఏమీ లేదు కదా, ఏదో వేరియబుల్ ఉండాలి కానీ నేను డిఫరెంట్ డిఫరెంట్ రెండు రాసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాం, నేను ఏం ప్రూవ్ చేయాలి, ఇది ఈజీగా చూపించాలి కదా. సో స్టార్ట్ చేయి, కన్సిడర్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ. నేను ఇది స్టార్ట్ చేసేప్పుడు ఎఫ్ ఏదైనా సరే ఫంక్షన్ టీలో ఉంది కాబట్టి ఏమవుతుంది నానా, జీరో టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ అది ముందు ఈ పవర్ మైనస్ పీటీ రావాలి అండ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ ఇంటూ డిటీ. కానీ నీకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, ఈ పవర్ మైనస్ పీటీ ఓకే, ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ అంటే ఇది ఒక కన్వల్యూషన్ ప్రొడక్ట్. ఈ కన్వల్యూషన్ ప్రొడక్ట్ కూడా డిఫైన్ అయింది, ఎలా డిఫైన్ అయింది, ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ అంటే జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యు జిఎఫ్ టీ మైనస్ యు డియు. ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జిఎఫ్ టీ ఎలా డిఫైన్ చేస్తాను, జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యు జిఎఫ్ టీ మైనస్ యు డియు. పక్కనే ఉంది నాన్న డిటి ఉంది. సో దీన్ని ఫర్స్గా రాసుకున్నాను అనుకోండి, జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ యు, సారీ ఇక్కడ ఒక లిమిట్స్ ఉన్నాయి, జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యు జిఎఫ్ టీ మైనస్ యు. అండ్ ఫస్ట్ నేను ఇది ఎంత చేస్తున్నాను, డియు ఐ మీన్ ఇక్కడ డియు ఉంది తర్వాత డిటి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీరో టు టీ అనేది దేని యొక్క లిమిట్స్ అంటే యు యొక్క లిమిట్స్, జీరో టు టీ అనేది దేని యొక్క లిమిట్స్ యు యొక్క లిమిట్స్ తర్వాత అండ్ ఇదే లిమిట్స్ టీ యొక్క లిమిట్స్, టీ యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి వెళ్తాయినా, జీరో నుంచి ఇన్ఫినిటీ దాకా వెళ్తాయి. ఇప్పుడు నేను నార్మల్గా చూడండి, దీనికి గ్రాఫ్ వేసాను అనుకోండి, ఫస్ట్నే మనం ఏదో ఒకటి యు వాల్యూ యు ఒకటి అండ్ ఇక్కడ టీ ఒకటి తీసుకున్నాను అనుకోండి, యు అనేది ఫస్ట్నే జీరోకి వెళ్తుంది తర్వాత ఎక్కడికి వెళ్తుంది అన్న టీ దగ్గర వెళ్తుంది కదా. సో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే రెండాళ్ళకి కామన్గా అంటే ఇది యూ లైన్ ఇది టీ లైన్ అంటున్నాను అనుకో, రెండాళ్ళకి వెళ్ళి లైన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాడు యు ఈజ్ ఈక్వల్ టు ఇదిగో జీరో టు టీ ఇలా ఇచ్చాను, యూ వాల్యూ జీరో నుంచి ఎక్కడికి వెళ్తుంది టీ దగ్గర వెళ్తుంది అంటే టీ లైన్ ఇదే కదా, యూ వాల్యూ జీరో నుంచి టీకి వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు కాన్సెప్ట్ చెప్తానంటే మీకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ యాక్చువల్లీ మీకు మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనే ఒక టాపిక్ చెప్పకుండానే మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తాం. అటు కన్వల్యూషన్ థియరం అవ్వాలంటే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనే ఒక కాన్సెప్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ జీరో నుంచి టీకి వెళ్ళాను అంటే ఇది యూ లిమిట్స్ ఇది టీ లిమిట్స్, ఫస్ట్ నేను దేంతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను యూతో, తర్వాత దేనికి వస్తాను టీతో. అలా కాకుండా ఫస్ట్ టీతోని తర్వాత యూతోని చేయాలనుకో, ఇవి డబుల్ ఇంటిగ్రల్లో దీన్ని ఏమంటారు అంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్ అంటారు. ఈ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తారమ్మా, చేంజ్ ఆఫ్ వేరియబుల్. యాక్చువల్లీ మీరు లేకుండా వచ్చేసారు కాబట్టి నేనేం చేయలేను, కానీ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ మీరు నేర్చుకుని ఉంటారు ఐ థింక్ డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో నేర్చుకుంటే ఓకే, నేర్చుకోకపోతే మాత్రం దాన్ని చేంజ్ ఆఫ్ వేరియబుల్ అంటారు. చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఎప్పుడైనా సరే ఒక ఈ డైరెక్షన్ ఇది ఎలా ఉంది నాన్న, నిలువుగా వెర్టికల్గా ఉంది, వెర్టికల్గా ఉండాల్సిన దాన్ని ఏమి చేయాలి ఇప్పుడు హారిజంటల్గా చేయాలి. హారిజంటల్గా చేశాను అనుకోండి ఈ ఏరియాను కవర్ చేసేది ఇదే కదా,
ఈ మొత్తం ఏరియాలో ఇదిలా ఉంది చెప్పండి, ఇదిలా ఉంది, ఇప్పుడు మార్చాను అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది, ఇది యూ లిమిట్స్ అలా టీ లిమిట్స్ అయిపోతాయి. టీ లిమిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు యూని స్టార్ట్ చేసి ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది, ఎన్నిటి దాకా వెళ్ళిపోతుంది, అంటే టీ లిమిట్స్ యూనితో స్టార్ట్ అవుతుంది అంటే మరి ఇదే లైను, ఇది ఏ లైను, టీజీ కోడ్ యూ లైన్ కదా, లేదా దాన్ని యూజ్ ఈక్వల్ టీ లైన్ అని కూడా అంటారు. నేను ఇది కాకుండా అనుకో ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలి అంటే ఇదేమవుతుంది, ఫస్ట్ నే లిమిట్ టీ ఈజ్ఈక్వల్ టు యూ, ఎక్కడ దాకా వెళ్తుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఎండింగ్ ఉందా, లేదా అంటే ఏంటి, ఇన్ఫినిటీ. అంటే ఎప్పుడైతే అలా మార్చానో బై చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఏమైపోతుందంటే అమ్మా, ఫస్ట్నే టీ లిమిట్స్ వచ్చేస్తాయి, ఎక్కడి నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు యూ టు ఇన్ఫినిటీ. బట్ యూ లిమిట్స్ మాత్రం అలాగే ఉంటాయి, యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ. ఇప్పుడు అదే సేమ్ అంటే నేను ఏం మార్చలేదురా, ఇక్కడ యూ లిమిట్స్ అలా టీకి, టీ లిమిట్స్ అలా యూకి వెళ్ళి సరే మార్చడం అంటే అలా ఇంటర్చేంజ్ చేయడం కాదు, అలా మార్చడం కోసం అప్లై చేసిన మెథడే చేంజ్ ఆఫ్ వేరియబుల్ మెథడ్. మీరు ఆ డయాగ్రామ్ వేస్తే అడిగి అర్థమైపోతుంది. ఓకే, ఏముంది నాన్న, ఈ పవర్ ఆఫ్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ. ఫస్ట్ ఇప్పుడు ఇంత ఏం చేయాలి, టీతో చేయాలి, తర్వాత టీ నాన్న. ఇప్పుడు ఏం చేస్తానంటే యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ, టీ ఈజ్ ఈక్వల్ టు యూ టు ఇన్ఫినిటీ. కానీ ఈ పవర్ మైనస్ పీటీని నేను ఇలా రాసుకొచ్చారే, ప్లస్ పియూ మైనస్ పియూ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డిటీ అండ్ డియూ. నా దీన్ని నేను చూడు కొంచెం మార్తాను, నన్ను యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ అరా, ఇక్కడ మైనస్ పీటీ ప్లస్ పియూ ఉంది కదరా, దీన్ని నేను ఎలా కవర్ చేసుకొచ్చుకోండి, మైనస్ పీ కామన్ తీసాను అనుకోండి, ఇంక ఇక్కడ ఒక టీ ఉంటుంది, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి టీ మైనస్ యూ. అంటే నాకు ఏం కనిపిస్తుంది, టీ ఈజ్ ఈక్వల్ టు యూ టు ఇన్ఫినిటీ అని రాసుకున్నాం అనుకో, ఇక్కడ ఏముందిరా, ఈ పవర్ ఆఫ్ మైనస్ పీ కామన్ తీస్తే టీ మైనస్ యూ, ఇంకో జీ ఆఫ్ టీ మైనస్ యూ పక్కనే డిటీ, ఇంకో టీ యొక్క లిమిట్ సరిపోయి కదా, టీ ఈజ్ ఈక్వల్ టు యూ టు ఇన్ఫినిటీ. మరి ఇక్కడేం మిగిలిందిరా, ఈ పవర్ ఆఫ్ ఇది మిగిలిపోయింది కదా, మైనస్ పీ యూ ఎఫ్ ఆఫ్ యూ డియూ, మధ్యలో ఉన్నది ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు ముందే మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడుకునేప్పుడు చెప్పాం, ఎప్పుడు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చెప్పుకున్నప్పుడు కానీ, ఫస్ట్ షిఫ్టింగ్ తిన ప్రాపర్టీ చెప్పినప్పుడు కానీ, మధ్యలో ఇక్కడ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా సింగిల్ వేరియబుల్ అవ్వాలి. ఇక్కడ ఏం వేరియబుల్ ఉంది, టీ మైనస్ యూ అని, అందుకే నేను లెట్ ఏం చేస్తానంటే అమ్మా, టీ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ సమ్ వి అని తీసుకుంటాను. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఏమైపోతుంది, టీ మైనస్ యూ ఎప్పుడైతే వి అయిపోయిందో డిటీ ఈజ్ ఈక్వల్ టు డి అయిపోయింది, అంటే ఇది యూలో మార్ వీలో మారిపోయింది, ఇది డివీలో మారిపోయింది. మరి లిమిట్స్ కూడా మారాలి కదా, ఫస్ట్ లిమిట్ ఏంటి యూ, యూ పెట్టాను అనుకో, యూ మైనస్ యూ అంటే జీరో, అంటే వి వాల్యూ జీరో, అంటే వి చేంజెస్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీలో మారడానికి ఏమండదు ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు ఇది ఏమైందిరా, జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి యూ ఎఫ్ ఆఫ్ యూ డియూ ఇంటూ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పివి జీ ఆఫ్ వి ఇంటూ డివి. గుర్తుందా మన స్టార్టింగ్లో మనం రాసుకున్నాం, ఈ పవర్ ఆఫ్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ అంటే దాన్ని ఏమన్నా ఎఫ్ ఆఫ్ టీ, ఈ పవర్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏ వేరియబుల్ ఉన్నాయి, ఈ పవర్ పీ సంథింగ్ ఉండి ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఉండి డిజి ఐ మీన్ ఇలా డియూ ఈ రూపంలో ఉందనుకో, అదేమంటారు జీఎఫ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నీకు అదే కనిపిస్తుంది, జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీ ఎఫ్ ఆఫ్ యూ డియూ, దీన్ని ఏమి రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ పి, దీని ఏమైనా రాసుకోవచ్చు జీఎఫ్ పి. అంటే ఇదంతా ఏంటి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ జీఎఫ్ టీ, అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. ఓకేనా, సో ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఓవరాల్గా నీకు రెండు ఎస్సేలు వస్తాయి, నియర్లీ 3 or 4 షార్ట్స్ వస్తాయి. ఓకేనా, ఇదంతా కష్టపడితే క్లాస్ ఎంత ఉంటుందమ్మా, 1 hour ఉంటుంది. సో ఏదైతే మనం ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి చూసి క్లియర్గా నేర్చేసుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి ఎగ్జాంపుల్స్, నాన్న పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉందనుకోండి, కింద ఎలా అయితే ఉంది, సేమ్ డిగ్రీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, సింప్లై చేసేస్తారు. సింప్లై చేస్తారనుకోండి, ఐ థింక్ నాకు ఏమొస్తుందంటే పెద్దది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీ అని అనుకున్నాను అనుకో, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చి పైన పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్, ఇక్కడ ఇబ్బంది వస్తుందా, ఎందుకంటే పైన కింద సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు లాప్లాస్ అప్లై చేయడం లేదు, కింద పీ స్క్వేర్ అంటే పైన పీ అని ఉండాలి లేదా కాన్స్టెంట్ అని, కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది పీ స్క్వేర్ కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి టైంలో మాత్రం ఒక షార్ట్కట్ అప్లై చేయాలి మీరు, బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏంటంటే కింద ఏదైతే ఉందో అది యాడ్ చేసి తీసేయాలి. అప్పుడేమవుతున్నానా, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అలాగే పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్,
ఇప్పుడు చెప్పండి ఇది ఇది పోతే వన్ ఇది 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 పోతే వన్ ఇక మై అంటే ఇప్పుడు ఏమొచ్చింది వన్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ బి స్క్వేర్ బై పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు నీకు కాన్స్టెంట్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఈజీగా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, సాల్వ్ చేస్తాం. సో సిమిలర్లీ ఇది తెలిసిన విషయం ఎలాగే ఉంటుంది, ఫోర్ ఏ ప్లస్ బి ఫోర్ ఇది పీ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ చెప్పాను కదా. కన్వల్యూషన్ థియరం అప్లై చేసుకోవడం ఉన్న ఏకైక సమ్, ఇది ఆల్రెడీ చేసిన సమ్మే పీ మైనస్ టూ ఇది చేసేయగలరు. ఓకే ఇది నన్ను ఇక్కడ చూడండి పీ ఇంటూ పీ ప్లస్ వన్, దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే కన్వల్యూషన్ థియరం అప్లై చేస్తే చేయాలి. నెక్స్ట్ ఇది కన్వల్యూషన్ థియరం, ఎందుకంటే కన్వల్యూషన్ థియరంలో ఇది మళ్ళీ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం జాగ్రత్తగా చేయండి. సిమిలర్ ఇది కన్వల్యూషన్ థియరం హ్యాపీ. ఓకే సో ఇదండి మన యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పింది టూ చాప్టర్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, లేదా అట్లీస్ట్ వన్ అవర్ అలా కూర్చొని క్లాస్ చేస్తే రేపు ఎగ్జామ్ బాగా రాసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ.